సాల గ్రామములు వాటి విశేషాలు సాలగ్రామం అన్న సార్థకనామంతో పూజార్హమై పూజించబడుతున్న శాలగ్రామ శిలలకు సంబంధించిన కథనం స్కంద పురాణాది గ్రంథాల్లో వివరించబడింది ఈ సాలగ్రామ మూర్తులు నేపాల్ దేశంలో ప్రవహిస్తున్న గండకీ నదిలో మాత్రమే లభ్యమవుతున్నట్లు వినికిడి రెండు పర్వతాల మధ్య గల పల్లపు ప్రాంతాన్ని గండక్ అంటారని అక్కడే పుట్టి ప్రవహిస్తున్నందువల్ల ఆ నదికి గండకీ అన్న పేరు స్థిరపడినట్లు చరిత్రకారుల భావన సాలగ్రామం పుట్టుపూర్వోత్తరాలు రాజ్యానికి చెందిన ప్రియంవద అనే ఓ కన్య స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు గురించి కఠోరమైన తపస్సు చేసింది ఆమె తపోనిష్టకు సంతుష్టుడైన శ్రీహరి మానవమాతృడిగా ఆ కన్య ఎదుట ప్రత్యక్షమయ్యాడట ఆ సందర్భంలో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే తనకు తనయుడిగా జన్మించానని వరం కోరిందట ప్రియంవద అలా ఆమెలో మూర్తిభవించిన మాతృత్వానికి మురిసిపోయిన ముకుందుడు ఆ క్షణానే ఆమెను తల్లిగా స్వీకరించి జననీ ప్రియంవదా మరుజన్మలో నువ్వు రాజ్యంలో గండకీ నదిగా అవతరిస్తావు అప్పుడు నేను నీ సాగర గర్భంలో సాలగ్రామ ప్రతిమలుగా జన్మిస్తానని ఆమెకు వరసాఫల్యాన్ని నిష్క్రమించాడట ఆ భక్తవత్సరుడైన నరహరి ఆ విధంగా భగవద్వాక్యానుసారం నేటికీ కూడా గండకీ నదిలో సాలగ్రామాలు ఉద్భవిస్తున్నట్లు భక్తజన విశ్వాసం సాలగ్రామ పర్వతకథనం రామరావణ యుద్ధంలో గుప్పించిన విషాస్త్రాల కారణంగా రామలక్ష్మణులతో సహా వానరగణమంతా మూర్ఛితులై ఉన్నప్పుడు హిమాలయాలకు ఆవలివైపున ఉన్న సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చి అందులోని దివ్యౌషధముతో మళ్లీ అందరినీ చైతన్యవంతుణ్ణి చేస్తాడు ఆంజనేయుడు ఆ తరువాత ఆ పర్వతాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్ఠ చేసి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో నేపాల్ రాజ్యంలోని గండకీ నదిలో ఒక పర్వతం ఉండడం చూశాడు మారుతి అప్పుడు తన వేగాన్ని ఒకంత తగ్గించి సూక్ష్మ దృష్టితో ఆ పర్వతాన్ని ఆయన పరికించాడు ఆంజనేయుని దివ్యచక్షువులకు నరసింహమూర్తి దివ్యరూపం గోచరించింది మరుక్షణమే ఆ పర్వతాన్ని సమూలంగా పెకలించి అరచేత పెట్టుకుని ఆకాశవీధిలో అంజనాసుతుడు తన పైనాన్ని కొనసాగించాడు సూర్యాస్తమయ సమయం ఆసన్నమైంది సాయం సంధ్యాధికారులను చేయ సంకల్పించాడు హనుమంతుడు అరచేతిలోని పర్వతాన్ని నది ఒడ్డున ఉంచి సంధ్యావందనాదులను ముగించాడు తదనంతరం పర్వతాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు ఆ వానరధీరుడు అయినా లాభం లేకపోయింది పర్వతం భూమిలోనికి చొచ్చుకుని పోయింది ఆంజనేయుడు అప్పుడు తన భారీకాయాన్ని పెంచి సర్వ బలాలను కూడగట్టుకుని విశాల బాహువులతో ఆ పర్వతాన్ని పైకెత్తబూనాడు కానీ ఆ పర్వతం ఇసుమంతైనా కథం ఆంజనేయుని ప్రయాస చివరికి ఆయాసాన్నే మిగిలిచింది ఆ విధంగా పర్వతోద్ధరణలో విఫలుడైన హనుమ ఇక చేసేదంటూ ఏమీ లేక వినమ్రవదనంతో చేతులు పైకెత్తి ఆ నరహరిని స్థుతించసాగాడు ఆ వానరోత్తముని ప్రార్థనకు ప్రసన్నుడైన పరంధాముడు పర్వతాగ్రాన నరసింహమూర్తిగా ప్రత్యక్షమై ఓ వానరాగ్రజాన్ ఈ ప్రదేశం నాకు అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది అందువల్ల నేను ఇక్కడే ఉండ సంకల్పించాను నీవు లంకాపురికి వెళ్ళి అక్కడి రామకార్యాన్ని నిర్వహించు శ్రీరాముని ఆశీస్సులు పొందు పిదప ఇక్కడికే వచ్చిన సేవాభాగ్యాన్ని పొందగలవని హనుమకు సెలవిచ్చి అంతర్ధానమయ్యాడు అలా భగవద్జ్ఞానుసారం శిరసావహించిన ఆంజనేయుడు సాలగ్రామ పర్వతానికి ప్రదక్షిణలు చేస్తుండగా శ్రీవారి శయన రూప దర్శన భాగ్యాన్ని కూడా పొందాడు ఇలా వివిధ దేవతామూర్తులకు ఆవాసమైన ఆ సాలగ్రామ పర్వతరాజం అత్యంత మహిమాన్వితమైంది సాలగ్రామాలను గుర్తించడం ఎలా పూజకు తగిన సాలగ్రామ ప్రతిమలను వాటి రూపురేఖలు వాటిపై గల గుర్తులను బట్టి నిర్ణయించడం జరుగుతుంది సాలగ్రామంపై కనిపించే చిహ్నాల ఆధారంగా ఏ దేవత శాలగ్రామమో సులభంగా గుర్తింపవచ్చు ఉదాహరణకు చాపబాడ గుర్తులు గల సాలగ్రామశులను శ్రీరామచంద్రమూర్తిగా గుర్తిస్తారు అలాగే సాలగ్రామం వేణుగోపాల ప్రతిమ అయితే దానిపై పిల్లన గ్రోవి ఆకారం ఉండటాన్ని గమనించవచ్చు ఈ విధంగా వివిధ దేవతామూర్తులకు సంబంధించిన సాలగ్రామాలను గుర్తించడం జరుగుతుంది సాలగ్రామ పూజా ఫలములు సాలగ్రామ శిలారూపి అయిన శ్రీహరికి పూజార్చనలు చేసి ఆయన్ను ధ్యానించి స్థుతించినట్లయితే సర్వ పాపముల నుండి విముక్తి కలుగుతుంది సాలగ్రామ శిలారూపి అయిన శ్రీహరిని అర్చించుట వలన నైవిశారణ్య ప్రయాగ గంగా సాగర సంగమ కురుక్షేత్ర యాత్రలు చేసిన దానికంటే నూరు రెట్లు ఫలితము వచ్చదు సాలగ్రామ అర్చన చేయడం వలన కోటి జన్మంలో చేసిన మహాపాతకములు రషిస్తాయి సాలగ్రామ శిలాతృతమైన నిర్మాణ్యమును శిరసావహించిన వాడు సకల పాపముల నుండి విముక్తుడై అంత్యకాలమందు శ్రీహరిలో ఐక్యమవుతాడు సాలగ్రామ శిలాత్యక్తమైన చందనమును గాని కుంకుమను గాని నిత్యం ఎవరైతే శరీరమును ధరిస్తారో వారు మోక్షమునకు అర్హులు సాలగ్రామ శిలారూపేయిన శ్రీహరికి నైవేద్యము చేసిన ప్రసాదమును భుజించిన వారికి కపిల గోవును దానము చేసిన పుణ్యం లభిస్తుంది సాలగ్రామం నిత్యము స్పృశించిన ఎడల బ్రాహ్మణులను ఇతరులను దేవతలను పూజించినట్లగును సాలగ్రామ సమీపంలో భారతమును గాని హరివంశమును గాని చదివినట్లయితే దానివల్ల ధనము పుత్రులు కలగడం జరుగుతుంది శాలగ్రామ సమీపంలో భాగవతము చదివినట్లయితే ముక్తి ముక్తి లభి కలుగు కలుగుతాయి శిల ఎవరి ఇంట్లో ఉండునో ఆ గృహములో సర్వదేవతలు తీర్థములు యజ్ఞములు ఉంటాయి మరియు అంత్యకాలమునందు ఎవరి నోటనైనా సాలగ్రామ జలము పోస్తే వాడు పరమగతిని పొందుతాడు